దోపుడు. ఈ రెండు అలాగా వీళ్ళిద్దరు యాతవాత అంటే మీరు ఏమన్నా సామంటారు మీ జెండా మోసేవాళ్ళు జనసేన కార్యకర్తలు మేమిద్దరం ఎట్టగొట్ట అసెంబ్లీకి వెళ్తే చాలరా బాబు అని చెప్పి తిప్పబడుతుంది తప్పితే వీళ్ళేముంది చెప్పండి. ఏంటి మాటలని అర్థం, ఈ మాటలకు అర్థం చెప్పండి. ఎవరన్నా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయిటుంది తప్పితే అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే, అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే, అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడిని పోగొట్టమే, అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడిని పోగొట్టమే. మీ రాజకీయ పార్టీ అంటారు దాన్ని. మాకు పిల్లపాటి కళాకారులు అని ఉంటారు ఇక్కడ. గుడివారి దగ్గర పిల్లపాటి కళాకారులు అని ఉంటారు వాళ్ళు. సమాచార శాఖ ద్వారా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మాలో ప్రభుత్వం మీద వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. అటు వెళ్ళి చంద్రబాబుని ఎక్కడున్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా బిల్లపాడి కార్యకర్తలు బిల్లపాడి కళాకారులాగా పాపం వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు. వాళ్ళేమో పోషణార్థం వారి జీవనం గడవటానికి ప్రభుత్వం ఏదో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి పాట పాడి వాళ్ళని కళను ప్రదర్శించి ప్రజల్లోకి వాళ్ళ పాట ద్వారా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా వాళ్ళు జీవితానికి ఎంతో కొంత సంపాదించుకుంటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ మోడల్లో తప్పితే ఏంటి చెప్పండి, ఏముంది? ఈ సుందోప సుందర్ ఇద్దరు మాట్లాడేది ఏంటి? ఓ తెనాలి సీటు, నా పిఠాపురం సీటు, తెనాలి సీటు, తిరుపతి సీటు, ఏదో ఒక సీటు పడేయండి చాలు మాకనే తప్పితే ఏముంటుంది? అదేగా తాపత్రయం. పాప ఆయన రాజా గారు బిక్కసూపు లేదు చూస్తున్నాడు. నేనేట వెళ్ళాలరా బాబు, ఇదంతా ఏటిది గోరాలి. అక్కడ తిరుపతిలో బిక్కసూపులు చూస్తున్నారు, పిఠాపురంలో చూస్తున్నారు. వారాహి అంటే దసరా నుంచి తిరుగుతుంది, అదేనా? దసరా నుంచి మొత్తం బర్రని తిరుగుతుంది. ఏ దసరా నుంచి తిరగట్లేదా? మేము తిరుగుతుంది అనుకుంటున్నాం, తిరగట్లేదా? ఎక్కడుందో ఎక్కడ? హైదరాబాదా? తెలంగాణలో దాచారా? నేను ఇంకా ఆంధ్ర అందుకని అర్థం కాదు, తెలంగాణ అంతా తిరుగుతుందా? అయితే అక్కడ కోసం చేయించుకుంటారు, ఇక్కడ కాదు కదా. అక్కడ కోసం చేయించుకుంటారు, ఇక్కడికైతే ఇక్కడే తిరిగేదిగా. ఏమండి? ఈస్ట్ వెస్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు, అక్కడే తిరగమని చెప్పుంటాడు. పర్మిషన్ మేం కాదు, పర్మిషన్ ఇవ్వాల్సి వాడు ఇవ్వాలి, మేం కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నడుస్తున్నాడు, ఆ నడక డామినేట్ చేయకూడదని 4 రోజులు ఆగరా అబ్బాయి అన్నాడు, 4 రోజులు ఆగాడు. ఓన్లీ ఈస్ట్ వెస్ట్ తిరగమని చెప్పినట్టున్నాడు. మళ్ళీ ఈస్ట్ వెస్ట్ అన్నవరం టు భీమవరం చంద్రవరం.